గుంటూరు జిల్లా జీజీహెచ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం కరోనా వచ్చి ఆసుపత్రిలో చేరిన తల్లి 2 నెలల బిడ్డను డాక్టర్లు సిబ్బంది పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయారు. ఇంజక్షన్ లోడ్ చేసి వేయకుండా వెళ్లిపోయారని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమను కాపాడాలని వేడుకుంటోంది. 8 రోజుల పిల్లాడు కరోనా పాజిటివ్ వచ్చింది, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పిల్లాడికి ఇంజక్షన్ చేయాలి అని చెప్పి బయట నుంచి ఇక్కడ లేవని 1800 రూపాయలు పెట్టి ఒక ఇంజక్షన్ తెప్పించారు. తెప్పించి ఉదయం మార్నింగ్ వచ్చి మార్నింగ్ ఒక డోసు, ఈవినింగ్ ఒక డోసు, సాయంత్రం ఒక డోసు అని చెప్పారు. చెప్పి కనీసం ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా రాలేదు. ఒక అతను వచ్చారు, వచ్చి లోడ్ చేసి ఇంజక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఇప్పుడే వస్తాను, ఇగో ఈ సూదిని ఎక్కట్లేదు అని చెప్పి వచ్చారు. వచ్చి ఇచ్చి ఇంజక్షన్స్ అన్నీ చేయకుండా అలా వదిలిపెట్టేసి పిల్లని వెళ్ళిపోయారు. పిల్లాడికి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఆ ఇంజక్షన్లు డోస్ టైంకి పడాలన్నారు, కానీ ఇవ్వలేదు. ఇక్కడేమో బాబుకి లంగ్స్లో నీరు పట్టిందని చెప్పారు. ఆ లంగ్స్లో నీరు కూడా వీళ్ళు అసలు ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. అసలు పిల్లల్ని పట్టించుకున్నాడు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ సిస్టర్ని అడుగుతుంటే మాకు సంబంధం లేదు అంటున్నారు. అక్కడ గైనిక్ ఒక పీడియాట్రిక్ వార్డుకి వెళ్తేనేమో ఇక్కడికి రావద్దు, అక్కడ చేయించుకోండి, అక్కడే చేస్తారని చెప్తున్నారు. ఆర్ఎంఓసారికి వెళ్ళి కంప్లైంట్ చేసి అక్కడ ఆఫీస్లో చెప్పానేమో వాళ్ళు కూడా అలా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరిని అడిగినా కనీసం పిల్లాడికి ఇంజక్షన్ చేయకుండా కూడా వదిలేశాడు సార్. నేనేమో ఇక్కడ 2 నెలలు కాబట్టిగా అసలు కదలలేకపోతున్నాను, ఆపరేషన్ చేయించుకున్నాను. వీడికేమో మందులు వేయంటే వేయట్లేదు. 3 రోజుల నుంచి అడుగుతుంటే వాళ్ళ చుట్టూ తిరిగితే ఈ ఇంజక్షన్లు చేశారు. ఈ ఇంజక్షన్లు కూడా సగం ఇంజక్షన్ చేసి సగం వదిలేసి ఇక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళి అడుగుతుంటే ఎవరు మాకు కాదు, మేము కాదు, మాకు సంబంధం లేదు.